మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని అనేక వార్డులలో పర్యటించి ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, మార్నేని వెంకన్న, ఎండి ఫరీద్లు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అమర నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి గొప్ప రోజు. ఏదైతే నవంబర్ 29న ఆ రోజు దీక్షలో కూర్చున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేసీఆర్ గారు ఏదైతే దీక్షకు కోసం కూర్చున్నారో ఆ దీక్షకు సంఘీభావంగా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకలు, బంద్లు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో ఏకగ్రహం చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. నవంబర్ 29న ఏదైతే దీక్షలో కూర్చున్నారో ఆ దీక్ష అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ 29వ తేదీన మళ్ళీ వెనుక తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే దీక్షలో కూర్చున్నారో ఆ దీక్షను ముందుకు సాగిస్తూ ఆ దీక్షను ఉద్దేశించుకుంటూ ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్కి మేము ఇవాళ ఏం చేసినా కూడా వారి రుణం తీర్చుకోలేము.